Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mudragada Daretu Somu Veerrajudi Vrudha Prayasena Mudragada Padmanabhamku BJP lo chere aasakti leda Kshetra sthayilo jarugutunna parinamalanu gamaniste avunane samadhanam vinipistondi. Kamalam party Rashtra adhyakshudu Somu Veerraju కెర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లి భేటీ అయిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా జరిగిన భేటీలో ముద్రగడను బీజేపీలో చేరమని వీర్రాజు ఆహ్వానించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను కమలం పార్టీలో చేరే అవకాశాలు లేవని ముద్రగడ స్పష్టం చేసినట్లు సమాచారం. కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై తాను పోరాటం చేస్తున్న విషయాన్ని కమలం పార్టీ అధ్యక్షునికి ముద్రగడ గుర్తు చేశారట. ఈ పరిస్థితుల్లో తాను గనక ఏదైనా పార్టీలో చేరితే తన పోరాటం డైల్యూట్ అయిపోతుందని ముద్రగడ స్పష్టంగా చెప్పారట. ఇదే విషయమై వీర్రాజు మాట్లాడుతూ కాపులకు బీసీల రిజర్వేషన్ వర్తింపజేసే అంశాన్ని తమ పార్టీ టేకప్ చేస్తుందని హామీ ఇచ్చారట. అయినా సరే తాను ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో చేరలేనని చెప్పేశారట. తాను చేస్తున్న పోరాటం పార్టీలకు అతీతంగా చేయాలని అనుకుంటున్న కారణంగా తనపై ఓ పార్టీ ముద్రపడడం ఇష్టం లేదని చెప్పారట. అయితే అవసరమైనప్పుడు తనకు వీలైనంతగా బీజేపీకి మద్దతు ఇస్తానని, అయితే బీజేపీ జనసేనలు కాపు రిజర్వేషన్ అంశాన్ని భుజానికి ఎత్తుకోవాలని షరతు విధించినట్లు సమాచారం. ఏది ఏమైనా ముద్రగడను బీజేపీలోకి తీసుకోవాలని వీర్రాజు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని అర్థమవుతోంది. ఇక్కడ వీర్రాజు గమనించాల్సిన విషయం ఏంటంటే కాపు సామాజిక వర్గంలోనే ముద్రగడను వ్యతిరేకించేవారు చాలామందే ఉన్నారు. కాపునాడు సంఘంలోని సీనియర్ నేతలెవరూ ముద్రగడను కాపు ఉద్యమ నేతగా గుర్తించడానికి ఇష్టపడరు. ఎందుకంటే తన గొంతెమ్మ కోరికలతో, ఆచరణ సాధ్యం కాని డిమాండ్లతో కాపు ఉద్యమాన్ని పలుచన చేశాడని ముద్రగడపై చాలామంది కాపు నేతలు మంటగా ఉన్నారు. మొన్నటికి మొన్న ఎన్నికల్లో ముద్రగడ చెప్పినా కాపులు వినకుండా తూర్పుగోదావరి జిల్లాలోని టీడీపీని 4 అసెంబ్లీల్లో గెలిపించారు. ఇదే సమయంలో వైసీపీకి ఓట్లు వేయమని ముద్రగడ ఎక్కడా చెప్పకపోయినా ఎంపీలు ఎమ్మెల్యేల సీట్లలో గెలిపించారు. కాపులకు రిజర్వేషన్ల అంశం తన చేతిలో లేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేసిన తరువాత కూడా జనాలు వైసీపీకే ఓట్లేశారంటే అర్థమేంటి? ముద్రగడ పోరాటంతో జరిగేదేమీ లేదని జనాలకు అర్థమైపోయింది. మరి కాపులకు బీసీల రిజర్వేషన్లనే అంశంపై ముద్రగడ పోరాటం చేస్తానంటే ఇంకా నమ్మే జనాలున్నారా?